ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తన్నకు అన్నరా తెలుగు దేశం చెందరా పేద ప్రజలకు అన్నరా తెలుగు దేశం చెందరా పేద ప్రజలకు అన్నరా తెలుగు దేశం చెందరా జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం अंदर ड्यूल केंद्र राष्ट्र प्रभुत्वालु अवलंबिस्तुन्न रैतु व्यतिरेक विधानालपై तेलुगुदेशं पार्टी जगित्याल जिल्ला मरि पट्टण मंडल शाख आध्वर्यंलो मरि जगित्याल कलेक्टर गारिकि मेमोरांडम इच्चडानिकि वच्चिनां मरि ई रोज केंद्र प्रभुत्वं तीसुकुन्न निर्णयं वल्ल रैतुलु इब्बंदुलु एवैते उन्नायो अलु तीसिन अंशालल्ल अवन्नीटिनि कूडा परिशीलन जरिपि रैतुलतो चर्चलु जरिपि अला రైతులకు ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి వాళ్ళు ఇట్ల సన్నపర్లు పెట్టమని చెప్తే రైతులు ఇలా సన్న రైతాంగం సన్నపర్లు పెడితే ఇలా నష్టం వడ్డనుకుంటలేదు. ఒక పక్క దోమపోటు ఒక వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల వాళ్ళ రైతులు చాలా నష్టం జరిగింది. మరి సన్నపర్ల వల్ల నష్టపోయిన రైతులందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రైతులందరినీ కూడా మొన్న ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోమన్నారు. ఇవాళ ఏ పంట పండించిన వడ్లు ఎన్ని ఎన్ని ఎకరాలు లేసిరు మక్కలు ఎంత ఎన్ని ఎకరాలు లేసిరు చెప్పి అనేది అలా ఆన్లైన్ నమోదు ఏవల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా నమోదు చేసిన సందర్భంలో మరి అక్కడ తప్పులు దొరికినాయి. మరి ఎకరం వేసిన మక్కజొన్న ఎకరం వేసిన వాళ్ళకి 20 గుంటలు చూపిస్తుంది, 2 ఎకరాలు వేసిన వాళ్ళకి 20 గుంటలు చూపిస్తున్నది. ఆ రకంగా వాళ్ళు ఏ నిబంధన పెట్టారంటే ఒక ఎకరానికి 20 క్వింటాల మాత్రమే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పి అన్నారు. దానివల్ల రైతులంతా ఇబ్బందులకు గురవుతున్నారు. మిగతా పంటల ధరలకు అమ్ముకుని నష్టపోతూ ఉన్నారు. ఇవన్నీ అంశాలపై తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఇవన్నీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగడం తెలుగుదేశం పార్టీ ఊరుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి రైతుల సమస్యలపై పరిష్కరించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు విమర్శ వచ్చినాక వచ్చినాం. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాల మీద తీసుకునేటువంటి చర్య కోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేసింది. వ్యవసాయ చట్టం అందులో ఏముంది అనేటువంటి విషయం కూడా రైతులకు గాని ప్రజలకు గాని బహిరంగంగా వ్యక్తపరచినటువంటి పరిస్థితి. కారు 16 అంటే 17 ఉన్నాయని ఆయనకు పాపం ఒకటి మర్చిపోయింది కావచ్చు. 16 మంది 17 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం చేయబడేది పార్లమెంట్లో కనీస పరిజ్ఞానం లేనటువంటి ఎంపీలు ఇయాల రాష్ట్రంలో బంద్ నిర్వహించేటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వంలో ఉండి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలా ప్రభుత్వానికి? ప్రభుత్వం అంటే ఏంటిది? నువ్వు ధర్నా చేస్తావా? మేము చేయాలా? ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వం ధర్నా చేసిందంటే వెనుకట కూడా అన్నాడ అయ్యా నాకు దెబ్బ తాకిందంటే నేనే రామును చెప్పుకోవాలి కదా, రామునే కష్టపడితే ఎవరికి చెప్పుకోవాలన్నట్టు ఉడతా అన్నటువంటి చందంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పరిస్థితి ఉంది. నీకు ఎక్కడో భయపడ్డాడు పాపం, మన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయింది, దుబ్బాకలు ఓడిపోయింది, ఇప్పుడు ఏదో చేస్తే నాకు మొత్తం ఓట్లన్నీ రాలతాయన్న ఉద్దేశంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కేసీఆర్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. నియంత్రిత సాగు సన్నపట్లు వండి అన్నావు, దుబ్బాకి ఎన్నికల కంటే ముందు ఏమన్నావు నువ్వు 100-200 క్వింటాలకు ఇస్తా అన్నావు, ఏమైంది? ఎక్కడ పోయింది సొమ్ముని? సొంతమా? ప్రజల సొమ్ము, ప్రజలకు ఉపయోగపడాలి. ఈరోజు ఒక ప్రభుత్వం సిగ్గు శరం లేకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా ఇవ్వాల కోసం చేస్తున్నావు. నీ ఎంపీలు ఎక్కడ వేయరు? నీ ఎంపీలు అక్కడ ఏమను ఏది ఢిల్లీలో పార్లమెంట్లో ఏమని ధర్నా? చట్టం పెట్టినప్పుడు ఎటు పోయినావు? చట్టంలో సంస్కరణలు ఎందుకు చేయలేదు? తెలుగుదేశం పార్టీ చట్టంలో సంస్కరణలు చేయమని చెప్పి ప్రపోజల్ చేస్తే దాన్ని విమర్శించారు. మీరు ఎందుకు విమర్శించావు? ఇవాళ అదే చట్టం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏమంటుండు? ఎంఎస్పి మద్దతు ధర ఉండాలి ఖచ్చితంగా. మేము కూడా అంటున్నాం, మా పార్టీ అన్నది మేము కూడా చెప్తున్నప్పుడు రైతులకు చట్టంలో మద్దతు ధర కల్పించాలి. రైతులకు నియంత్రిత సహకారం ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అది సంతోషం. రైతు అంతా అమ్ముకుంటాడు. ఇవాళ 2000 రూపాయలు మద్దతు ధర ఉంటే 2400 అంటే ఎక్కడైనా అమ్ముకుంటాడు.
చట్టంలో అవసరమే ఒకటి చట్టంలో ప్రధానమంత్రి గారు ప్రవేశ మాట్లాడినటువంటి మాట ఏమని రైతులకు ఎంఎస్పి ఇస్తాం మద్దతు కల్పిస్తాం ఏమేం అంటున్నారంటే దాన్ని చట్టంలో పెట్టండి ఏ కోరిక కాదు ఒకటి రైతులకు కష్టం కలగకుండా రైతులకు సంతోషపడేటట్టు బిల్లులు ఏమో చెప్పండి రైతులకు బీజేపీలు ఎక్కడ వేరు చెప్పండి ఏముందో అవసరం లేని తీసేయండి అవసరం ఉన్న అమలు చేయమని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ నిర్ద్వందంగా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం చేయేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓట్లు నోట్లు సీట్లు అంతేనది కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కుటుంబ పరిపాలన నడుస్తుంది ఇది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు మీ పార్టీకి మంచిది కాదు ఖచ్చితంగా రాబోయే కాలంలో మిమ్మల్ని ఖచ్చితంగా సాగంటికి సాగనంపేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో రైతులకు మేలు చేయండి రైతే దేశానికి వెన్నెముక కాని మాట్లాడే మీరు ఇంతవరకు రైతులకు ఇచ్చి ఒక్కటే ఏదంటే రైతు బంధు ఇస్తున్నావు ఎక్కడికైనా రైతు బంధు అంటావు రైతు బంధు కాదా సారు రైతు బంధు కాదు మద్దతు నీవు ఒక 300 ఒక క్వింటాల్ వరికి ఒక 300 మక్కలకు ఇచ్చు ఇరా అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు ఎందుకు అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ పడి ఇచ్చు కేంద్ర ప్రభుత్వం 3000 రూపాయలు మద్దతు ధర ఉన్నారంటే 3300 ఇంకొక 300 కలిపి ఇచ్చు మక్కలకు కానీ వడ్లకు కానీ ఇదే సందర్భంగా ఖచ్చితమ కథ చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్లో 2000 రూపాయలు పసుపు ఉంటే 5000 రూపాయల మద్దతు ఇచ్చిండు 7000 ఇచ్చింది మర్చికి 5000 పసుపుకి 5000 ఇచ్చిండు అదే ఎన్ని 20 క్వింటాల వరకు లిమిటేషన్ పెట్టిండు కొంచెం జ్ఞానం లేదా అది చూసుకో చేయలేదా చేయలేదా ఏటీఆర్ నాయకులను మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నారు మీరు ప్రజలకు ఏమీ లేదు ఓట్లు నోట్లు సీట్లు కమిషన్లు తీసుకోవాలా కొనుక్కోవాలా రెండు పార్టీలు నిర్వీర్యం చేసినావు నీకు మొగడు వచ్చింది ఇప్పుడు ఆ మొగంత నుండి సంసారం ఎట్లుంటుంది అనేది నువ్వు చేస్తున్నావు సంసారం మేము చేస్తే వ్యభిచారమా ఆ మొగంతను మాట్లాడి ఇప్పుడు ఈ నువ్వు నీది నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు నీ పార్టీకి నీ అధికారానికి నువ్వే గొయ్యి తవ్వుకున్నావు ఆ గొయ్యిని ఎట్లా పూడ్చుకుంటావు ఇప్పుడు చూడు నీ ఆట ఈ తమాషా ఏముంటుందో కాబట్టి ఆట మొదలైంది ఇంక అంతమైంది ఉంది ఇంకా కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు నేను ఒక దేవునిగా పూజించారు ఒక టర్ములో రెండో టర్ములో నిన్ను గెలిపించారు 88 సీట్లు గెలిచిన నీకు ఆశ అంత తీరలే మిగతా ప్రతిపక్షాలు కలిపి 12 ఎమ్మెల్యేలు తీసుకున్నావు ఏం చేసుకుంటావా దాచుకుంటావా తింటావా ఒక్కనికన్నా అధికారం ఉందా ఒక కార్యకర్తకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఒక ఎమ్మెల్యే గారు ఒక మంత్రి గారు నీ ప్రభుత్వంలో ఉందా నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ ఉత్తి అన్న మీకు ఉండాలి శరం ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి ప్రజలు ఏం మాట్లాడుతున్నాయి అనేటువంటి మానాభిమానాలు ఉండాలి ప్రభుత్వం రావడం వేరు పోవడం వేరు అధికారం శాశ్వతం కాదు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ రాబోయే కాలంలో శంకర్ గారి మాన్యాలు పట్టిస్తారు నీ పార్టీని నీ ప్రభుత్వాన్ని నీ ప్రగతి భవన్ టీఆర్ఎస్ భవన్ నీ టీఆర్ఎస్ భవన్కు మాకే విధంగా ఆనంద మాట్లాడినా నేను ఇప్పుడు చెప్తున్నా నీ టీఆర్ఎస్ భవన్కు టూలెట్ బోర్డు కిరాయకి ఇవ్వబడును అని పెట్టుకోవాల్సింది కేసీఆర్ జాగ్రత్త ఖబర్దార్ మీకున్న సమయంలో మీరు ప్రజలకు సేవ చేయండి ఇక రాదు మీకు అవకాశం అధికారం రాదు కల్లా మేము తెలుగుదేశం పక్షాన బ్రహ్మాండంగా పోరాడడం మాకున్నటువంటి సమయంలో 10 మేమున్నా ఎంతమంది ఉన్నట్టే మీరు 100 ఉన్నా ఒక్కరు ఉన్నట్టే ఎందుకంటే ప్రతినాడు ఈ కాలంకి పైసలు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు సిగ్గు ఉండాలి ఏ రైతు నుండి ఇక్కడ పోదా మేము ధర్నా చేయలేదు రాస్తారు ఒక చేయలేదు కేవలం కలెక్టర్ గారికి వినతి పత్రం రైతుల యొక్క సమస్యల పైన ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం అది ఇచ్చి వెళ్ళిపోదాం జై తెలుగుదేశం ఈరోజు రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి రైతుల మీద అవలంబిస్తున్నటువంటి ఒక దుశ్చర్యకు భాగంగా ఈరోజు దివ్యాంగులు కూడా అంగవైకల్యం గల వ్యక్తులు రైతులకు మద్దతుగా వచ్చారంటే నిజంగా ఇది చరిత్రలోనే మొదటిసారి అనుకుంటాను ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తే ఇప్పుడు రాజకీయం ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ ఇంట్లో ఉంటున్న పాపమైన పోయింది కానీ ఇప్పుడు ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికార పార్టీయే ధర్నాలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఇదే మొదటిసారి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మద్దతు ధర ఏదైతే ఉందో మద్దతు ధర ప్రకటిస్తూనే ఉన్నావు అట్ ద సేమ్ టైం ఈ యొక్క రైతుల యొక్క నటిని విరగొడుతున్నావు ఎందుకంటే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు అని మైనార్టీ స్కూళ్ళు అని ప్రతి ఒక్క స్కూల్స్ బంద్ ఉన్నాయి దానికోసమనే దాదాపు 23 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క సన్న బియ్యం ఏదైతే నిల్వలు ఉన్నాయో వాటిని ప్రజలకు నువ్వు ఏ రకంగా చేసి చూపించామంటే నేను సన్న బియ్యం ఇస్తా సన్న బియ్యం ఇస్తా సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నావు కానీ అక్కడ అవాస్తవం పూర్తిగా అవాస్తవం ఎందుకంటే
దాదాపు 23 లక్షలు ఉన్నటువంటి సన్న బియ్యాన్ని మెట్రిక్ టన్ల యొక్క సన్న బియ్యాన్ని నువ్వు నిల్వ ఉంచినావు. ఆ యొక్క మెట్రిక్ టన్ల సన్న బియ్యం ఏ విధంగా బయటికి పోవాలి? ఈ యొక్క ప్రజలకి రేషన్ ద్వారా ఇస్తే ఆ యొక్క మెట్రిక్ టన్ల యొక్క బియ్యం 23 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం అనేది ఖాళీ అయిపోతాయి కనుక ఆ యొక్క బియ్యం వేస్ట్ పోవు కనుక ఇక నువ్వు ప్రజలను మభ్య పెడుతున్నావు. ఏమైనా సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పేసి అట్లా మభ్య పెడుతున్నావు. కానీ అక్కడ విషయం ఏంటంటే నీకు సన్న బియ్యం అక్కడ మూలిగిపోతున్నాయి. సన్న బియ్యం అక్కడ మూలిగిపోతున్నాయి. సన్న బియ్యం ఖచ్చితంగా ఖాళీ కావాలన్న ఉద్దేశంతో నువ్వు ఈ రకంగా చేస్తున్నావు విషయం చాలామంది ఈరోజు గుర్తించాలి. ఖచ్చితంగా రైతులకు మా వంతుగా ఈరోజు సంఘీభావ యొక్క ధరలకు రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. జై దివ్యాంగ్.